రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పల్లెలు పట్టణాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా మైదానాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పాల్గొనాలని, అందరూ భాగస్వాములు అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డితో పాటు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవిరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, సర్పంచుల ఫోరం కోశాధికారి మీనా రవీందర్, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, మిర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, రుద్రాయం సర్పంచ్ లక్ష్మణ్, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాము పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. పల్లె ప్రగతి అంటే పల్లెలను బాగు చేయడము, పల్లెల్లో పచ్చదనాన్ని పెంచడము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడము, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించడము, డ్రైన్స్ అదే చెత్త కలెక్షన్ చేయడము, శానిటేషన్ వర్క్స్ కంప్లీట్ చేయడము, డంప్ యార్డ్లు, అదేవిధంగా వైకుంఠ ధామాలు కట్టించి పల్లెలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసం, ఏవైతే సీజనల్ వ్యాధులు వస్తాయో ఆ వ్యాధులు రాకుండా మరి పరిశుభ్రతనే ముఖ్యంగా పరిరక్షిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానికి సర్పంచులందరూ కూడా సహకరించి వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పల్లె ప్రగతిని గత 5-4 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం రేపటి ఈ రోజు నుండే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో స్పెషల్ ఏంటంటే ఈ పల్లె ప్రగతిలో గ్రామాలలో క్రీడలు ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి అని, క్రీడా మైదానాలను కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏవైతే మనం చెత్త కలెక్షన్ చేసి డంపయాలలో వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము, అదేవిధంగా వైకుంఠ ధామాలు నిర్మించినాము, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలను కూడా పార్క్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే యూత్ని ప్రోత్సహించడం కోసం, క్రీడలు ప్రోత్సహించడం కోసం క్రీడా మైదానాలు చేసుకుంటా ఉన్నాం. మీరు శంకరంపేటలో మరి ఇక్కడ పద్మనాభగుట్ట దగ్గర ఈ క్రీడా మైదానాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే చిన్న ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్తో పాటు శారీరక శ్రమ కూడా అవసరం, శారీరక ఫిట్నెస్ కూడా అవసరము. ఎందుకంటే ఈ కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడము, ఆ కరోనా వైరస్లను తరిమి కొట్టాలి, అట్లాంటి వైరస్లు భవిష్యత్తులో వచ్చినా తట్టుకునే శక్తి మన భవిష్యత్ తరాలకు ఉండాలని శారీరక ఫిట్నెస్ కోసం ఈ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నేను ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.